రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో 20వ తెలంగాణ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటి రామారావు ఆదేశానుసారంగా ఎంపీపీ జనగామ శరత్రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రక్తదానం చేశారు। ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు ముఖ్యంగా రైతులకు మహిళలకు అందరికీ కూడా ఇయాల టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం। ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ పుట్టి ఇయాలకి 20 సంవత్సరాలు అవుతుంది। గౌరవ కేసీఆర్ గారు స్వయంగా పార్టీని పెట్టి పార్టీని కష్టపడి నడిపించుకుంటూ పార్టీని తెలంగాణలో ఉన్న ప్రతి కడప కడపకు తీసుకుపోయి యావత్ భారతదేశంలోనే తెలంగాణ ఆవిష్కరణ గురించి చెప్పి భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి చివరికి వారు ప్రాణాలకు సైతం తెగించి ఇవాళ 2014లో తెలంగాణ రాష్ట్రంని కల సహకారం చేసి వచ్చిన గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి పాదావందనం తెలియజేసుకుంటున్నాం। ఇవాళ తెలంగాణ కేసీఆర్ అనేది ఎప్పటికీ విడదీయని రెండు పదాలు తెలంగాణ గుండెచప్పు కేసీఆర్ గారు। తెలంగాణలో ఉన్న ప్రతి మనిషి కేసీఆర్ అని కొట్టుకుంటుంది। తెలంగాణ అంటే వేరు కాదు, కేసీఆర్ అంటే వేరు కాదు। ఈ తెలంగాణ గడ్డ ఉన్నన్న రోజులు కూడా కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు। ఇలా కేసీఆర్ గారి యొక్క గొప్పతనం తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రి కావడం నిజంగా ఈ ప్రజల అదృష్టం। ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని అనుసరిస్తుంది। అలా ఇలా కరోనా విషయంలో కానీ అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక రకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇలా యావత్ భారతదేశం దేశ ప్రధానమంత్రి గారే మనం చేసే పనిని మెచ్చుకుంటూ మనం చేసే కొన్ని కార్యక్రమాలను రైతు బంధు లాంటి కార్యక్రమంగా జరుపుకునే ముందా ఉండే ముఖ్యమంత్రి గారికి 20 సంవత్సరాలు అయింది। తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని